ఒకే ఒక్క సర్వేతో జగన్మోహన్ రెడ్డి ఫేటు తిరగబడిపోయింది. వైసీపీ శాసనసభ్యులంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం క్యూ కట్టేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇంతకీ ఆ సర్వే ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి ఇన్ని సర్వేలు చేసినా రాని మార్పు? ఒక్క సర్వేతో వైసీపీ శాసనసభ్యుల్లో ఎందుకు వణుకు మొదలైంది? అసలు ఏం జరుగుతోంది అనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గత 3 సంవత్సరాలుగా అంటే అధికారంలోకి వచ్చిన 7 ఏళ్ల నుంచే మొదలుపెట్టేశాడు సర్వేలు పేరిట, ఫేక్ సర్వేలు. ఇక వారానికి 10 రోజులకు ఒక సర్వే వదులుతాడు. అసలు ఒక సర్వే చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం పడుతుంది, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ వదిలేసి వారానికి 10 రోజులకు ఒక సర్వే. ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డికి 175 ఎమ్మెల్యేలు వచ్చేస్తాయి, 25 ఎంపీలు వస్తాయి, 24 ఎంపీలు వస్తాయి. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఇంకా జనసేన అయితే లెక్కే లేదనేటువంటి ఫేక్ సర్వేలు అనేకం ఇచ్చినప్పటికీ వైసీపీ శాసనసభ్యులు మాత్రం నిన్నగాక మొన్న వచ్చినటువంటి సీ ఓటర్ సర్వే ఇండియా టుడే దాన్ని నమ్మారు. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుందని. ఎంబీఆర్, నువ్వు అనుకూలంగా ఉన్నావు కాబట్టి టీడీపీకి ఈ రకంగా చెప్తున్నావు అని మీరు అనొచ్చు, కానీ వాస్తవాన్ని ఒకసారి వైసీపీ శాసనసభ్యుల వైపు నుంచి పరిశీలిద్దాం. మీరు గమనించాలి ఈ విషయాన్ని. వైసీపీ శాసనసభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గత 2 సంవత్సరాలుగా ప్రజల్లోకి వెళ్ళండి, గడప గడప అంటాడు, తొక్క అంటాడు, తోటకూర అంటాడు, నవరత్నాలు అంటాడు, ఇంకోటి అంటాడు, ప్రజల్లోకి పొమ్మంటాడు. కానీ ఎక్కడ వైసీపీ శాసనసభ్యులు ప్రజల్లోకి వెళ్ళినా సరే ప్రజలు తరిమి తరిమి కొడుతున్నారు, చెప్పులతో చీపులతో వెంటబడుతూ ఉన్నారు, ప్రజలు అడిగినటువంటి వాటికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చివరికి ఒక డ్రైనేజో, ఒక స్ట్రీట్ లైటో, ఒక వీధి రోడ్డు వేయమంటే కూడా వేయలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో వైసీపీ శాసనసభ్యులు మంత్రులు ఉంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో వాళ్ళు స్వయంగా చూస్తూ ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళాలంటే వాళ్ళు భయపడేటువంటి పరిస్థితి. ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేకపోతున్నారు, ఒక పెన్షన్ ఇవ్వలేకపోతా ఉన్నారు, అనేక మందికి పథకాలు కట్ చేస్తూ ఉన్నారు, ఇల్లు కట్టిస్తూ ఉన్నారు, ఇళ్ళ స్థలాలు అన్నారు, అన్నీ గాలి కుదిరేసినటువంటి వీళ్ళ పరిస్థితి గురించి ప్రజలు ప్రశ్నిస్తుంటే ప్రజల్లోకి వెళ్ళాలంటే ధైర్యం సరిపోక వైసీపీ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పినప్పటికీ చాలామంది ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయట్లా. అయితే ఇక్కడ మీరు కీలకంగా గమనించాల్సింది ఏంటంటే, ఆ శాసనసభ్యుల్ని, మంత్రుల్ని, నాయకుల్ని జనాల్లోకి వెళ్ళమంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం జనాల్లోకి వెళ్ళరు. ఎందుకంటే మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే 7-8 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో వెళ్తాడు, కింద వెళ్ళడు, పైగా హెలికాప్టర్లో వెళ్తూ కింద చెట్లు కొట్టేపిస్తాడు. అయ్యే మఠం వస్తే మనకు అర్థం కాదు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే, ఏదన్నా ఊరికి మీటింగ్కి వెళ్ళాడంటే అక్కడ పరదాలు కట్టిస్తాడు. ఇతను ఎవరు చూడకూడదేమో, ఇతనేమన్నా ఆ రోజుల్లో రాజుల కాలంలో రానేమో, రాజుల కాలంలో రాజులు చూడొచ్చు అంటారు, కానీ రాణులు వచ్చుంటేనే ఇట్లా పరదాలు కడతారు, ఆ రకంగా కట్టించుకొని పోతాడు. ఇది కాకుండా ఈ మధ్య జనాలు మీటింగుల్లో నిలబడట్లేదని చెప్పి వాళ్ళకి బారికేడ్లు, గోడలు అడ్డం పెట్టి జనాలు బయటకు పోలేని విధంగా పోలీసులను అడ్డం పెట్టేటువంటి పరిస్థితికి వచ్చాడు. అంటే ఇవన్నీ ప్రజల్ని నువ్వు మభ్యపెట్టడానికి పనికి వస్తాయి. నువ్వు ఇచ్చినటువంటి ఫేక్ సర్వేలన్నీ కూడా ఇంకేముంది, పోయి మా జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తున్నట్ట, ఇతనితో మనకెందుకు రా స్వామి గొడవ, మళ్ళీ ఇతనే సీఎం అవుతాడు, మనం ఇతరకు వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకంగా ఓటేసినా మనకున్న పథకాలు పోతాయి, ఆస్తుల మీద దాడి చేస్తాడు, కేసులు పెడతాడు, ఎందుకు రా స్వామి అని జనాలు భయపెట్టడానికి పనికి వస్తుంది. కానీ అసలు వాస్తవం ఏంటంటే, నీ పార్టీ శాసనసభ్యులకు తెలుసు, ప్రతిపక్షాల కంటే కూడా ప్రజల కంటే కూడా. ఎందుకంటే నీ పార్టీ శాసనసభ్యులు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారో, ప్రజలు ఎలా మొహం చాటేస్తూ ఉన్నారో, ప్రజలు ఎలా ప్రశ్నిస్తున్నారో, ప్రజలు ఎలా తరుముకుంటున్నారో, ప్రజలు ఏం అడిగినా లేనటువంటి పరిస్థితిలో ఎలా ఉన్నారో, ఇవన్నీ తన పార్టీ శాసనసభ్యులకు తెలుసు. అందుకే దాదాపు 40 నుంచి 50 మంది వైసీపీ శాసనసభ్యులు అప్లికేషన్ పెట్టుకోవన్నారంట. ఏది, తెలుగుదేశం పార్టీ సీటు కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కోసం. నాకు దయచేసి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఒక 5 నిమిషాలు కావాలా, 10 నిమిషాలు కావాలి. మన్న యార్లగడ్డ వెంకటరావు గారు అడిగారు, 2 రోజుల్లో ఆయనకు అపాయింట్మెంట్ వచ్చింది, కలిశారు. అతన్ని ఇన్ఛార్జిగా కూడా లోకేష్ గారు ఆల్రెడీ గన్నవరంలో లోకేష్ గారు ఉన్నప్పుడే అక్కడే అనౌన్స్ చేయడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు. కాబట్టి ఇప్పుడు అదే రీతిన వైసీపీ నుంచి దాదాపు 40 నుంచి 50 మంది శాసనసభ్యులు, ఇప్పుడు సిట్టింగ్ శాసనసభ్యులు, చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కోసం సరే అడిగిపోయాక సీటు అడుగుతారా, లేకపోతే నా మీద కేసులు పెట్టొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, మీరు అధికారంలోకి వచ్చాక అడుగుకుంటారా, లేకపోతే అక్కడికి వెళ్ళి ఏం అడుగుతారనేది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడడానికి దాదాపు 40 నుంచి 50 మంది శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కోసం క్యూ కడతా ఉన్నారు. సరే, వీళ్ళు చేసినటువంటి ఓటర్ల జాబితాలో అవకతవకల గురించి, వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనుల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బాబు భరోసా భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి ప్రోగ్రాం మీద దాదాపు 45 రోజుల్లో ఆయన రాష్ట్రమంతా తిరిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దాదాపు 30 నియోజకవర్గాల దాకా. కాబట్టి ఇన్నిటి మధ్యలో చంద్రబాబు నాయుడు గారు చాలా బిజీగా ఉన్నారని, వాళ్ళకి సమాధానం వస్తున్నప్పటికీ తెలుగుదేశం ఆఫీస్ నుంచి వాళ్ళైతే పదే పదే దయచేసి మాకు 5 నిమిషాలు ఇవ్వండి, 10 నిమిషాలు ఇవ్వండి అని చెప్పి వెంటబడేటువంటి పరిస్థితి ఉందంటే, జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు చెప్పుకున్నట్టుగా పరిస్థితి లేదు. సీ ఓటర్ సర్వే చెప్పింది ఏంటంటే,
పైగా ఎంపీ స్థానం తెలుగుదేశం గెలుస్తుందని. అది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉంది, మరీలోపు ఎంత మార్పు రాబోతా ఉంది, జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఇంకెంత కిందకు పడిపోబోతా ఉంది, తెలుగుదేశం పార్టీ ఈ 15 అనేటువంటి నంబర్ నుంచి 20-22 ఎంపీ స్థానాలకు పోయేటువంటి అవకాశం ఉన్నది.